ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరకు ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని మహాకృప చేత మరలా మీ యొద్దకు రావటానికి ప్రభు మనకు సహాయం చేసినందుకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాము. భయంకరమైన ఈ యొక్క కరోనా వ్యాధి విజృంభించిన కారణం చేత అనేక మంది వ్యాధులకు లోనవుతూ ఉన్నారు. కనుక ప్రభు అన్ని విధాల కూడా అధికారుల ద్వారా నాయకుల ద్వారా సహాయం అందజేసి చక్కని పరిచర్య అందిస్తూ ఉన్నారు. కనుక దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాము. మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ క్షేమము ఇంకా విస్తరించులాగున దేవుడు కృప చేయాలని, మీరు మరి క్షేమముగా ఉండాలని హృదయపూర్వకముగా కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. దేవుని యొక్క వాక్యములో నుండి ఈరోజు అంశం ప్రారంభమున ఉన్నటువంటి బలం ముగింపు వరకు కూడా ఉండాలని అంశాన్ని బట్టి మీకు తెలియచేయబోతా ఉన్నాను. ప్రారంభములో ఉన్నటువంటి బలం ఆఖరు వరకు, మనము ఈ భూమి మీద నుండి ఎత్తబడు పర్యంత వరకు కూడా బలము కలిగి ఉండాలి. ఈ అంశాన్ని ఈరోజు మీకు తెలియచేయబోతున్నాను. అలాగా ప్రారంభము నుండి వృద్ధాప్యం వరకు కూడా తన విశ్వాసములోను భక్తిలోను ప్రార్థనలోను ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోను బలము కలిగినటువంటి ఒక మంచి విశ్వాసిని లేఖన భాగములో నుండి మనము చూడబోతూ ఉన్నాం. యోష్వా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు కానీ మరి ఏ పని చేయుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది అని చెప్పి కాలేబు మాట్లాడుతూ ఉన్నాడు. కాలేబు ఈ యొక్క యెహోషువా ఇద్దరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆత్మీయతలో బలము కలిగినటువంటి వారు. కనాను దేశాన్ని వేగు చూడటంలో యెహోషువా కాలేబులు కూడా వారు ఆఖరి వరకు కూడా ప్రభువుకి నమ్మకంగా ఉన్నటువంటి వారు. ప్రభునందు ప్రియులారా, అందుకని ఇశ్రాయేలుల యొక్క గోత్రములకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టడంలో యెహోషువాకు బాధ్యత కలిగి ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ యొక్క యెహోషువా ఎలాజరును, వీరిద్దరూ కూడా స్వాస్థ్యమును పంచి విషయంలో ఉన్నప్పుడు కాలేబు అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఒక ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఆ ప్రాంతం నాకు ఇవ్వండి, నేను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జనులను నా బలము చేత నేను జయించి వారిని ఓడించి ఆ యొక్క దేశాన్ని నేను స్వాస్థ్యముగా పొందుకుంటాను అని చెప్పి అన్నాడు. ఎందుకంటే ఆ యొక్క స్థలాన్ని, ఆ దేశాన్ని జయించడానికి ఆయనకు బలము కావాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు చాలా బలవంతులు. ఆ బలవంతులను జయించడానికి బలవంతుడయి ఉండాలి. అందుకని ఈయనేమి చెబుతున్నాడంటే, అతను వాళ్ళని జయించి ఆ దేశాన్ని స్వాస్థ్యముగా నేను పొందడానికి, వారిని ఓడించడానికి నాకు బలమున్నది. కనుక ఆ దేశమును, ఆ ప్రాంతమును నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు. ఎందుకనంటే అప్పుడు చెప్తున్నాడు, తనకున్నటువంటి బలాన్ని బట్టి చెప్తున్నాడు. తనకు ఎంత బలమున్నదో, ఆ బలము సామర్థ్యత ఎంతదై ఉన్నదో ఆయన తెలియజేస్తున్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమున్నదో, నేటి వరకు కూడా నాకు అంత బలం ఉన్నది అంటున్నాడు. అంటే వేగు ఆ కానాను దేశాన్ని వేగు చూడటానికి 40 మందిని పంపించారు. ఆ 40 మందిలో యెహోషువా కాలేబు కూడా ఉన్నారు. అందుకని కాలేబు అంటూ ఉన్నాడు, మోషే నన్ను కానాను దేశానికి పంపించినప్పుడు నాకు ఎంత బలం ఉన్నదో, నాకు ఎంత ఆ శక్తి ఉన్నదో, ఇప్పటి వరకు కూడా
నాకంతే శక్తి ఉన్నది. అంటే ఇప్పుడు ఆయనకి ఎంత వయస్సు అంటే 85 సంవత్సరాల వయస్సు. చూడండి, ఆయనకు మొదట ఉన్నటువంటి బలం, యవన ప్రాయములో ఉన్నటువంటి బలం వృద్ధాప్యం వరకు కూడా 85 సంవత్సరాల వరకు కూడా అంత బలం ఆయన కలిగి ఉన్నాడంట. దీని విషయంలో మనం చూస్తే ప్రారంభంలో ఉన్నటువంటి బలం వృద్ధాప్యం వరకు కూడా అతను కలిగి ఉన్నాడు. దీని విషయంలో శారీరకముగా ఆరోగ్యవంతుడు, ఆధ్యాత్మికమైన స్థితిలో కూడా బలవంతుడు ఆరోగ్యవంతుడు. ఈ దినాల్లో చూస్తే యవన ప్రాయములో ఉన్నటువంటి బలం వృద్ధాప్యం వరకు కూడా ఉండదు. చూసారా, ఆధ్యాత్మికమైన స్థితిలో కూడా చూసినట్లయితే ఒక విశ్వాసి ప్రభువులోనికి వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి బలం లాస్ట్ వరకు కూడా ప్రభువు రాకడ పర్యంతము, అంటే వీళ్ళు భూమి మీద ఉన్నంత వరకు లేక ఇప్పుడు ఉన్నంత వరకు కూడా అంత బలం ఆధ్యాత్మికంగా ఉండదు, బలం తగ్గిపోద్ది. ప్రభునంద ప్రియులారా, కానీ ఈ యొక్క కాలేబ్ ఏమంటున్నాడంటే నేటి వరకు నాకు అంత బలం ఉన్నది, యుద్ధం చేయడానికి కానీ లేక మరి ఏ పని చేయడానికి కానీ, అంటే బయటికి వెళ్ళటానికి కానీ లోనికి రావటానికి కానీ, యుద్ధం చేయడానికి కానీ మరి ఏ పనైనా చేయటానికి కానీ, ప్రార్థన విషయంలో కానీ, ప్రభుని నమ్ముకునే విషయంలో కానీ, ఆయన మీద నేను ఆధారపడటం విషయంలో కానీ లేక ఆధ్యాత్మికంగా పరిశుద్ధత కలిగి ఉండటంలో కానీ నేను ఏ విధంగా కూడా బలహీనుడు కాలేదు. ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను అని చెప్పి చెబుతున్నాడు. నిజమే, దీనిలో ఉన్నటువంటి మనం ఆధ్యాత్మికమైన సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రభునందు ప్రియులారా, ఈ కాలేబు యొక్క ఈ మాటలో మనం చూస్తే ఆయన ఏమంటుకుంటున్నాడంటే తన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, భక్తిని ఉత్తేజపరుచుకుంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదట ఎంత పవిత్రంగా ఉన్నాడో, ఎంత ప్రార్థనాపరుడుగా ఉన్నాడో, ఎంత భక్తిపరంగా ఉన్నాడో, ఎంత పరిశుద్ధముగా ఉన్నాడో, దేవునికి ఎంత విధేయత కలిగి నమ్మకస్తుడిగా వినయస్తుడిగా ఉన్నాడో, 85 సంవత్సరాల వరకు కూడా ఆయన అలాగే ఉన్నాడు. చూసారా, తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎంత కాపాడుకున్నాడో. ఈ దినాల్లో చూస్తే ఆధ్యాత్మికమైన స్థితిని కాపాడుకోవటం లేదు ప్రభునంద ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు మధ్యలోనే బలహీనలు అయిపోతూ ఉన్నారు. లేదు, దయచేసి మీరు గమనించాలి ప్రభునంద ప్రియులారా, ఎప్పుడు కూడా ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి, ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి. ఉపదేశించడంలో సేవకులు బలవంతులుగా ఉండాలి, విశ్వాసులు ప్రార్థన చేయడంలో కూడా బలవంతులుగా ఉండాలి. దేవునికి విధేయత చూపించి ఆయన ఏది చెప్పాడో అది చేయటానికి, ఎలా నడవమన్నాడో అలా నడవటానికి, ఎలా ప్రార్థించమన్నాడో అలా ప్రార్థించడానికి, దేవుడు ఏది చెప్పినా అది చేయటానికి ఎప్పుడు కూడా తనను తాను ఉత్తేజపరుచుకోవాలి, ఉజ్జీవపరుచుకోవాలి, బలహీనులుగా ఉండకూడదు. కాలేబు లక్షణాల విషయంలో మనం చూస్తే ఆయన విశ్వాస పాత్రుడు. ఏమండి, అన్ని విషయాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఏ విధమైన విగ్రహారాధన చేయలేదు, ఎక్కడ కూడా వెను తిరగలేదు, దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, దేవుని మీద సనగలేదు, గొనగలేదు. ఇశ్రాయేలీయులు మళ్ళీ మేము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం అని చెప్పి అన్నప్పటికీ ఈయన మాత్రం వెనుకాడలేదు. కానాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినటువంటి ఆ 40 మందిలో కొంతమంది వారు ఆ ప్రజలను భయాభ్రాంతులుగా చేశారు. అమ్మో, ఆ దేశాన్ని మనం జయించలేం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎత్తరులు, వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు చాలా బలమైనటువంటివి, వారిని మనం జయించలేం, వారి ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాం అని చెప్పి ఆ ప్రజల ఎదుట చెప్పినప్పుడు వారందరూ కూడా భయం చెందారు, ఉరిగిపోయారు. ఇక మమ్మల్ని ఇక్కడ పాతి పెట్టడానికి మీరు తీసుకుని వచ్చారా అని చెప్పి మోషే అహరుల మీద సరిగారు. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి. కానీ ప్రభునంద ప్రియులారా, ఇస్రాయేలందరూ కూడా
వెనుతిరిగి వెళ్ళిపోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కానీ కాలేబు మాత్రం ధైర్యపరిచాడు, ధైర్యంగా ఉండండి, మనం వారిని జయించగలం అని చెప్పి వాళ్ళని ధైర్యపరిచాడు. చూసారా ఎంత నమ్మకస్తుడు, ఎంత ధైర్యశాలి, దేవునికి ఎంత విధేయుడు. ప్రభునందు ప్రియులారా, ఇలాగే ఆయన తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉద్దేశపరుచుకున్నాడు. తన విశ్వాసాన్ని ఆయన దేవు అన్ని విషయాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఇలా ఎంతమంది ఉంటున్నారు ఈ దినాల్లో చూస్తే విశ్వాసులు, ఏమండి, కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోతున్నారు, అవిధేయులైపోతున్నారు. పాపము వారి కళ్ళ ముందు కనబడినప్పుడు దాని చేత ఆకర్షితులై దాని చేతిలో చిక్కుకొని ఓడిపోయి పడిపోతూ ఉన్నారు, అవిధేయులైపోతున్నారు. మళ్ళీ వారికి ఉన్నటువంటి సమస్యలు కనుక తీరకపోయినట్లయితే, వాళ్ళు కోరుకున్నది దొరకకపోయినట్లయితే, వాళ్ళు మళ్ళీ వెనుతిరిగి లోకములో కలిసిపోతూ ఉన్నారు. ఎంత అవిధేయులు ప్రభునంద ప్రియులారా. అలాగ మనం ఉండకూడదు, బలము పోగొట్టుకోకూడదు. నీకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బలం, విశ్వాసములో బలం, ప్రార్థన చేయటంలో బలం, దేవునికి నమ్మకంగా జీవించడంలో బలం పోగొట్టుకోకూడదు. నువ్వు బలవంతుడిగానే ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనం సంసోను చూస్తాం. సంసోను అతడు ఎంత బలవంతుడు అంటే, ఆయన ఒకేసారి 300 నక్కలను ఒకేసారి పట్టుకొని ఆ నక్కలకు తోకలను ముడివేసి ఆ ముడివి మధ్యలో ఒక దివిటిని పెట్టి ఫిలిస్తీన్ యొక్క ఆ యొక్క ఆ కుప్పల మీదకి, గోధుమ కుప్పల మీదకి పంపించాడు. అప్పుడు అవన్నీ కూడా కాల్చివేసినాయి. చూడండి, ఒక్క నక్కను పట్టుకోవటమే చాలా కష్టం, 300 నక్కలను పట్టుకున్నాడంటే ఆయన ఎంత బలవంతుడు. ఏమండి, గాడిద దవడతో 1000 చంపేసినటువంటి వాడు, బలవంతుడు. కానీ అతడు ఎక్కడ బలహీనుడయ్యాడంటే, ఒక ఫిలిస్తీనులో ఒక స్త్రీని దలీలాను ప్రేమించి ఆ వేసే ఎడల లోబడిపోయి అతను ఆమె ఎడల బలహీనుడైపోయాడు. ఆమె అతని బలం ఎక్కడ ఉన్నదో తెలుసుకోమని చెప్పి ఫిలిస్తీనులు చెప్పినప్పుడు అతడు ఆమె యొక్క లాలన మాటలకు లోబడిపోయి ఆమె విసిగించినటువంటి ఆ విసుగుదల మాటలకు ఆయన విసిగిపోయి తన బలమంతా ఎక్కడ ఉన్నదో ఆయన తెలియచేసేసాడు. నేను నాజీరు వ్రతం చేసినటువంటి వాడను కనుక నాలో ఉన్న బలం ఎలా పోతుంది అంటే, నా తల ఈ క్షౌరము గనుక చేసినట్లయితే నాలో ఉన్న బలము పోతుందని చెప్పి రహస్యాన్ని చెప్పేశాడు. చూడండి, ఎక్కడ పడుకున్నాడు అంటే దలీలా యొక్క తొడ మీద పండుకొని ఆమె అడిగినటువంటి ప్రశ్నలకన్నిటికి కూడా జవాబు చెప్పి తన బల రహస్యాన్ని చెప్పేశాడు, ఒక వేశ్యగా చెప్పేశాడు. ప్రభునందు ప్రియులారా, ఎక్కడ పోగొట్టుకోండి, ఎక్కడ పండుకున్నాడు అతడు, ఆ దలీలా యొక్క తొడ మీద అతడు నిద్రపోతూ ఉన్నాడు. నిజమే, చాలామంది కూడా ఇలాగే అనేక విషయాల్లో నిద్రపోతూ ఉన్నారు. అనేక మంది మద్యములో తాగి నిద్రపోతూ ఉన్నారు, లోకానుసారమైన జీవితంలో పడిపోయి నిద్రపోతూ ఉన్నారు. ఏమండి, అనేక మంది, కొంతమంది ధన సంపాదించేటువంటి విషయంలో ప్రార్థన పోగొట్టుకుంటున్నారు, మందిరాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు. మొదట ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టేసి బలహీనులైపోతున్నారు. చూడండి, సంసోను ఎంత బలహీనుడు అయ్యాడు అంటే, ఆమె తొడ మీద నిద్రపోతూ ఉండగా తల క్షౌరమ చేయించి ఫిలిస్తీనులను పిలిపించింది. ఇప్పుడు వచ్చి ఇతని మీద పడి పట్టుకోండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి అతనికి క్షౌరము చేయించారు. ఏమండి, అతనిలో ఉన్న బలమంతా కూడా పోయింది, నిస్సహాయకుడైపోయాడు, శత్రుల చేతికి చిక్కిపోయాడు. ఎంత బలహీనుడు. ప్రభునందు ప్రియులారా, ప్రారంభంలో ఉన్నటువంటి బలం అతనికి లేదు, బలాన్ని పోగొట్టుకున్నాడు. దేని చేత? ఒక వేశ్య చేతిలో చిక్కుబడి ఆత్మీయ స్థితిని మర్చిపోయాడు, ఆధ్యాత్మికమైన స్థితిని మర్చిపోయాడు, దేవుని కట్టడను మర్చిపోయాడు, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేస్తాడు, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వదిలిపెట్టేస్తాడు. ఏమండి, ఆయన పరిశుద్ధతను కోల్పోయాడు. అందుకని అతనిలో ఉన్నటువంటి బలం పోయింది. ఇది నాలో చూస్తే నీవెటువంటి పరిస్థితుల్లో దేనిలో నిద్రపోతున్నావు ఒకసారి నువ్వు ఆలోచించండి. నీ బలం పోయింది, నీకున్న ఆత్మీయ బలం పోయింది, నీకున్న సత్తువ పోయింది, ప్రార్థన బలం పోయింది. ఏమండి, ప్రభుతో ఏకాంతముగా ప్రార్థన చేసేటువంటి బలము పోయింది. ప్రభువులో నీవు విధేయతను పోగొట్టుకున్నావు. ఏమండి,
ఆ ప్రభు మీద నీకున్నటువంటి నమ్మకాన్ని కోల్పోయి అవిధేయుడవైపోయావు. దేవుని కట్టడలు మీరిపోయావు. దేవుని విధులకు లోబడట్లేదు. ఎంత బలహీనుడు అయిపోయావు. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ఇలాగా నీవు శత్రువు చేతిలో చిక్కిపోయి నీ బలాన్ని పోగొట్టుకుంటున్నావు. ఒకసారి నువ్వు ఆలోచించాలి, బలవంతుడిగా ఉండవలసిన నీవు ఎంత బలహీనుడు అయిపోతున్నావు. ఒకసారి నువ్వు ఆలోచించాలని చెప్పి నీకు మనవి చేస్తున్నా. ఏలీ యొక్క సంసోను గారు, ఆయన ఒక స్త్రీ విషయంలో అతడు ఎంతో బలహీనుడు అయిపోయి బలాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ సోదరి సహోదరుడా, నీకున్నటువంటి పరిశుద్ధతను ఎప్పుడు కూడా నువ్వు పోగొట్టుకోకూడదు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొన్ని నిద్రలు మనం చూస్తూ ఉంటాం. అదేదంటే మనం 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తాం. ఏమండి, అతడు ఏలియా ఎంత బలమైనటువంటి వాడు. ఏమండి, ఏలియా ఎంత బలమైనటువంటి వాడు. ఏలియాకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యతలు మనం చూసినట్లయితే, అతడు అతను ఒక విధవరాలి కుమారుడను ప్రార్థన చేసి బ్రతికించినటువంటి వాడు. 3.5 సంవత్సరాలు వర్షము వర్షింపకుండా చేసినటువంటి వాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే ఆయన 3.5 సంవత్సరాలు వర్షింపనటువంటి వర్షం మరలా ఆయనతో ప్రార్థన చేసినప్పుడు కురిసింది. అంత బలవంతుడు. ఏమండి, కనుక ఆయన ఒకసారి ఈ యొక్క యజ్బేలు చేసినటువంటి ప్రమాణానికి, అంటే ఈ వేళకు మళ్ళీ సమయానికి ఏలియాను చంపేస్తానని చెప్పి చెప్పినప్పుడు ఆ మాట విని అతడు భయపడిపోయి అరణ్యములోనికి ఒక దినమంత ప్రయాణము వెళ్ళిపోయి అతడు బదరీ వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష కలిగినటువంటి వాడై అతడు నిద్రపోతూ ఉన్నాడు. బదరీ వృక్షము కింద నిద్రపోతూ ఉన్నాడు. ఈ దినాల్లో చూసినట్లయితే చాలామంది విశ్వాసులు కూడా మరణ భయముతో నిద్రపోతూ ఉన్నారు. ఆత్మీయ స్థితిని కోల్పోతూ ఉన్నారు. ఆధ్యాత్మికమైన బలగొట్టుకుంటున్నారు. ఏమండి, ప్రార్థన బలాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రార్థనలో బలహీనులుగా లేరు, బలహీనులైపోతున్నారు. ప్రార్థన చేయటలేదు. ఏమండి, ఒక సమస్యకు భయపడి నిద్రపోతూ ఉన్నారు. ఏమండి, నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా కూడా కర్తవ్యాన్ని గుర్తించటలేదు. దేవుని పని చేయాలని, దేవుడు నా మీద పెట్టినటువంటి బాధ్యత నేను నిర్వర్తించి దానిని కొనసాగించాలి, దేవుని మాటకు లోబడి ఆయన చెప్పినట్లుగా నేను చెయ్యాలి అని చెప్పి చేయకోకుండా వాళ్ళు మరణాపేక్షను కలిగినటువంటి వారే. మనుష్యులకు భయపడుతూ ప్రాణ భయము చేత వాళ్ళు దేవుని యొక్క పనిని కూడా విసర్జించి వాళ్ళు లోకానుసారముగా ఆత్మీయముగా నిద్రపోతూ ఉన్నారు. నీవు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావా? ప్రభునంద ప్రియులారా, దేవుని పరిచర్య చేయవలసినటువంటి బలవంతుడైనటువంటి నీవు ఏమండి, ప్రాణ భయము చేత ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి కర్త దేవుని యొక్క పనిని విసర్జించి నిద్రపోతున్నావా? జాగ్రత్త అండి, మేల్కోండి. దేవుని పని చేయటం నీ యొక్క బాధ్యత. ఈ ఏలియా కూడా ప్రవక్తగా ఉండి ప్రవక్త పని చేయవలసినటువంటి వాడు. ఒక స్త్రీకి భయపడి అతడు దేవుని పరిచర్యను కూడా విసర్జించి అతడు ప్రాణాన్ని కాపాడుకోవటానికి భయకంపితుడై అతడు అరణ్యములోనికి పారిపోయాడు. ప్రభునందు ప్రియులారా, ఈ దినమున విశ్వాసులను కానీ సేవకులను కానీ చూస్తే ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నములో ఉన్నారు. దేవుని పని లేదు, విశ్వాసం విడిచిపెట్టేశారు, ప్రార్థన విడిచిపెట్టేశారు, దేవుని పరిచర్య విడిచిపెట్టేశారు. ఎంతసేపటికి ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి? దేని చేత నా శరీరాన్ని కాపాడుకోవాలి? దేని చేత నా యొక్క నేను పోషింపబడాలి? దేని చేత నన్ను నేను కాపాడుకోవాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ దేవుని పని చేయాలన్న బాధ్యత విసర్జించి కలిగిన వాటితోనే తృప్తి చెంది వారు ప్రాణమును కాపాడుకునే ప్రయత్నంలో, శరీరాన్ని భద్రపరుచుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిమగ్నులైపోతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ నిద్రలో కనుక ఉన్నట్లయితే నువ్వు మేల్కోవాలని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ బలాన్ని సంపాదించుకో. మళ్ళీ
మొట్టమొదట నీవు దేవునికి ఏదైతే సమర్పణ దేవునితో ఏదైతే సమర్పణ చేసుకున్నావో ఆ సమర్పణలో నీవు నిలిచి మళ్ళీ ప్రభు కొరకు జీవించడానికి నువ్వు సిద్ధపరచుకోవాలి దేవునికి ఏ మాటనైతే ఇచ్చావో ఆ మాట నిలబెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి దేవునితో ఏ వాగ్దానమైతే చేసావో మళ్ళీ ఆ వాగ్దానములో నెరవేర్చడానికి ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా జీవించడానికి నీవు ఎప్పుడూ కూడా మంచిగా తీర్మానం చేసుకోవాలి ప్రభునందు ప్రియులారా నీ యొక్క జీవితాన్ని మళ్ళీ నీవు ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఉత్తేజపరచుకోండి మళ్ళీ నీ జీవితాన్ని ఉత్తేజపరచుకోవాలి నీ భక్తి జీవితాన్ని ఉత్తేజపరచుకోవాలి కొంతమంది అయితే శారీరకంగా నిద్రపోతూ ఉంటారు శారీరకమైన నిద్ర అది మనం చూసినట్లయితే లూకా సువార్త 22 అధ్యాయం 46 వచనములో యేసు ప్రభు శిష్యులు వాళ్ళు బాధ్యతను విసర్జించి నిద్రపోతూ ఉన్నారు యేసు ప్రభు వారు చెప్పాడు ఆయన గస్సమైన తోటలో వారికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వారికి చెప్పాడు మీరు ఎక్కడుండి మెలకు కలిగి ఉండండి అని చెప్పి చెప్పాడు ప్రార్థించవలసినటువంటి వారు వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు అందుకని ప్రభు వారు వచ్చి వాళ్ళను మళ్ళీ మెలుకొల్పాడు మీరు శోధనలో పడిపోకుండానట్లు మెలకు కలిగి ప్రార్థన చేయుడి అన్నారు చూడండి ప్రార్థనలో బలవంతులుగా ఉండవలసినటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి నిద్రకు పరిమితమైపోయి వారు నిద్రపోతూ ఉన్నారు ప్రభునంద ప్రియులారా ఈ దినాల్లో చూస్తే చాలామంది విశ్వాసులు కూడా వారు దేవుని వాక్యం వినకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా దేవుని మందిరానికి వెళ్ళకోకుండా ఏమండి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు భౌతికపరమైన నిద్రకు చాలామంది అలవాటైపోయి ఇక ఆధ్యాత్మికమైన స్థితిలో దిగజారిపోయి బలహీనులైపోతున్నారు ప్రారంభంలో ఉన్నటువంటి ప్రార్థన లేదు ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం లేదు మొదటగా ఉన్నటువంటి ప్రభు మీద వారికి ఉన్నటువంటి నమ్మకం ఇప్పుడు లేదు ప్రభు మీద వారి ప్రేమ ఇప్పుడు లేదు మొదట ప్రభుతో చేసిన వాగ్దానం మర్చిపోయారు వారు మళ్ళీ ఏ స్థితిలో నుండి ప్రభులోనికి వచ్చారో ఆ స్థితిలోనికి మళ్ళీ వెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యము ద్వారా మీకు తెలియజేస్తున్నాను ప్రభునంద ప్రియులారా మనము దేవుని యొక్క వాక్యములు చూసినట్లయితే అపొస్తలుల కార్యం 2 అధ్యాయములో పేతురు గారిని మనం చూస్తాం ఏమండి పేతురు గారు దేవుని సన్నిధిలో అతడు ప్రభుని గురించి అబద్ధం ఆడాడు ఏమండి ఆయన్ని ఎరుగను అని చెప్పేసి అన్నాడు ఎప్పుడు ఆయన పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు బంటరోతులు పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్నది అడిగింది నీవు ఆయనలో కూడా ఒకడు అని చెప్పేసి అడిగింది ఆయన కాను నేను కాను అన్నాడు ఆ తర్వాత సైనికులు అడిగారు నీవు కూడా ఆయనలో ఒకడు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అన్నాడు నేను ఆయనలో కాదు అని చెప్పేసి అన్నాడు మూడుసార్లు అబద్ధమాడాడు నేను ఆయన నెరుగను ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఆయన మీద ఒట్టు పెట్టుకొని శపించుకున్నాడు అంత పిరికివాడు ఏమండి అపొస్తలుల కార్యం 2 అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ వారి మీద కుమరించబడినప్పుడు వారందరూ కూడా 120 మంది కలిపి పరిశుద్ధాత్మను పొందారు అండి వారిలో పేతురు గారైనటువంటి పేతురు గారు ఆ పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే అండి పరిశుద్ధాత్మలో బలవంతుడై ధైర్యంగా ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చాడు ఏమండి యేసును గురించి ధైర్యంగా బోధించాడు అనేక మందిని స్వస్థతపరచడానికి ఆయన బలవంతుడిగా ఉన్నాడు చనిపోయిన వారిని ప్రార్థించి లేపగలిగిన శక్తిమంతుడయ్యాడు బలవంతుడయ్యాడు ఎంత బలవంతుడయ్యాడు అంటే ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడు ఏమండి సువార్త ప్రకటించాడు ఆయన ప్రకటన చేస్తే ఒక్కసారి 3000 మంది మారుమనసు పొందారు ఎంత బలవంతుడు ప్రభునంద ప్రియులారా ఆయన ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు సాక్ష్యములో బలవంతుడిగా ఉన్నాడు ప్రార్థనలో బలవంతుడిగా ఉన్నాడు స్వస్థతపరచడంలో బలవంతుడిగా ఉన్నాడు ప్రభు కొరకు నమ్మకంగా ఉండటంలో బలవంతుడిగా ఉన్నాడు ఇలాగే నీవు కూడా ప్రారంభములో ఉన్నటువంటి ఈ భక్తి నీవు వృద్ధాప్యం వరకు కూడా ప్రభు రాకడ పర్యంత వరకు కూడా ఈ లోకములో నుండి నువ్వు ఎత్తబడు పర్యంత వరకు కూడా నువ్వు బలవంతుడిగా ఉండాలని చెప్పి నీకు మనవి చేస్తున్నాను దేవుడు నిన్ను దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడవైన దేవా
నీ పాదములకు వందనాలు నాయన. చెప్పబడిన వర్తమానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి అయా కాలేబు ప్రభువ, అయా ప్రారంభములో ఉన్నటువంటి బలం నాయన 85 సంవత్సరాల వరకు కూడా అదే బలం కలిగి ఉన్నాడని నాయన అతడు ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఉత్తేజపరుచుకుంటూ ఉన్నాడు దేవా. అలాగనే తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రారంభములో ఉన్నటువంటి భక్తి ముగింపులో వరకు కూడా ఉండునట్లుగా, ప్రారంభములో ఉన్న ప్రార్థన నాయన ముగింపులో కూడా ఉండునట్లుగాను, వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితం బలహీనపడకుండా బలవంతులుగా ఉండినట్లుగా ఆశీర్వదించండి. ఎంతమంది వర్తమానం విన్నారు? వారందరి హృదయాల్లో నీ వాక్యానికి నీరు కంటి ఫలింపచేయండి. ఈ వాక్యం విన్న మా సోదరి సహోదరులందరినీ కూడా నాయన ఆత్మీయతలో బలపరిచి బలవంతులుగా చేయండి, ఉజ్జీవపరిచి సహాయం చేయండి. వారి భౌతిక పరమైన ప్రతి అవసరాలు కూడా తీర్చి సహాయం చేయండి. ఏ తెగులు వారి గుడారమును సమీపించకుండా కాపాడి నాయనా నీ కృపలో వారిని భద్రపరిచి రక్షించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సోదరి సహోదరులందరికీ ప్రభు నామాన్ని బట్టి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ యొక్క మీ అందరి కొరకు కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈ లోకంలో భయంకరమైన కరోనా వ్యాధి మరి విజృంభిస్తూ ఉంది. దాని కొరకు దాని ఏది కూడా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా దాని ద్వారా మరి ప్రతిరోజు కూడా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ తెగులు మీ గుడారమును సమీపించదని ప్రభు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మనకున్నది. మీరు ధైర్యంగా ఉండండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మీ యొక్క ప్రతి అవసరతను కూడా మరి ఈమెయిల్ ద్వారా కానీ లేక వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీ అవసరాలు నాకు తెలియపరచండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసమైన సన్నిధి కూడి ఉన్నటువంటి మనందరికను పరిశుద్ధులకును దేవుని వర్తమానం విన్నటువంటి బిడ్డలందరికీ సర్వదా తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.